హే గైస్, మన ఛానల్లో మోటో వ్లాగ్ స్టార్ట్ చేస్తాను చెప్పాను కదా, దానికి సంబంధించిన సెటప్ ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలో. ఇది నా గోప్రో కెమెరా, దీన్ని నేను 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి గోప్రో 8. అప్పుడు దీని కాస్ట్ నాకు అరౌండ్ 40,000 పడింది. అండ్ ఇది దీనికి బాక్స్ అనమాట, దీన్ని ఇలా దీని లోపల పెట్టేయచ్చు, అంటే ఇది సేఫ్టీ పరంగా. ఇది అడాప్టర్, మనం మాట్లాడే వాయిస్ డైరెక్ట్గా గోప్రో రికార్డ్ కాదనమాట. సో ఈ అడాప్టర్ని గోప్రోకి పెట్టి తర్వాత ఈ మైక్ని సెట్ చేయాలి దీనికి. అండ్ లాస్ట్గా ఈ మౌంట్, దీన్ని మనం హెల్మెట్కి ఇక్కడ పెట్టి ఇక్కడ గోప్రో కెమెరాని పెడతాం. మొత్తం ఇప్పుడు చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే ఈ కెమెరాని దీనిలో పెట్టేద్దాం. అండ్ దాని తర్వాత అడాప్టర్, అడాప్టర్కి కూడా ఇక్కడ చిన్న ప్లేస్ ఉందన్నమాట. సో ఇక్కడ అడాప్టర్ పెట్టేయాలి. అండ్ ఈ సి పోర్ట్ని కెమెరాకి ఫిక్స్ చేయాలి. కెమెరా అయితే సెట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మెయిన్ వచ్చేసి ఈ మైక్, ఈ వైర్ మొత్తాన్ని మనం హెల్మెట్ లోపల పెట్టేసి జస్ట్ ఇక్కడ ఇది మన మాటలు రికార్డ్ అయ్యేది వరకు మాత్రం ముందుకు వచ్చేలా పెట్టుకోవాలి. ఇది కొద్దిగా కష్టం అన్నమాట, మొత్తం లోపల పీకాలి. ఇది వచ్చి కెమెరాకి పెట్టాలి. అండ్ ఇక్కడ మన వాయిస్ రికార్డ్ అవుతుంది అన్నమాట. దీంట్లో మైక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ కెమెరాని ఇక్కడ ఫిక్స్ చేయాలి. దానికి మెయిన్ ఇది కావాలన్నమాట, ఈ మౌంట్ని ఫస్ట్ ఇక్కడ పెట్టి దాని తర్వాత కెమెరాని పెడదాం. ఇది వచ్చేసి టెంపరీ అనమాట, మనకు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చు. కొంతమంది పర్మనెంట్గా ఎంసీలేసి అతికిచ్చేస్తారు, అదైతే ఒకసారి వేసామంటే తీలేం. ఇది మనకి నార్మల్గా దొరకదు అనమాట బయట, ఈవెన్ ఆన్లైన్లో కూడా ఉండదు. ఇది నేను బెంగళూరులో తీసుకున్నాను, అక్కడ బైక్స్ మోడిఫికేషన్ అంతా చేస్తుంటారు, అలాంటి దగ్గరే ఉంటాయన్నమాట ఇవి మెయిన్. Many hours later. Guys, ఫైనల్గా ఈ గోప్రో కెమెరాని ఈ హెల్మెట్కి సెట్ చేసేసాం. ఇప్పుడైతే ఒక చిన్న రైడ్ వెళ్ళేసొద్దాం బయటికి, సో మీకు తెలుస్తుంది అనమాట ఇది ఎలా వర్క్ అవుతుందని. హే గాయస్, వెల్కమ్ టు వెంకట్ మోటో షో. ఇంక నుంచి మన దాంట్లో ఈ మోటో వ్లాగ్స్ రెగ్యులర్గా వస్తాయి. ఇప్పుడు మీకు జస్ట్ చూపిద్దాం అని చెప్పి బయటకు వచ్చాను, ఇది ఎలా ఉంటుంది, వాయిస్ ఎలా రికార్డ్ అవుతుంది అని. ఈవెన్ నాకు కూడా తెలియదు లోపల వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందో, వెళ్ళి చెక్ చేసుకోవాలి. సరిగ్గా కానీ రికార్డ్ కాకపోతే బిస్కెట్ మళ్ళీ ఫస్ట్ ఇన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందు చేస్తున్నా కాబట్టి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇది మా ఊరు రోడ్లు అన్నమాట. అని మోటో వ్లాగింగ్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం హెల్మెట్ లోపల ఏం మాట్లాడినా పక్కన వాడికి వినిపించదు, కెమెరా రికార్డ్ అవుతూ ఉంటుంది, మన ఇష్టం వచ్చింది మాట్లాడుకోవచ్చు. ఇంక నుంచి అయితే రివర్స్ వెళ్ళిపోతున్నా. మన దాంట్లో ఓన్లీ ఫ్యాషన్ గురించే కాదు, ఇలాగ మోటో వ్లాగ్స్ కూడా ఇంకా చాలా వస్తాయి. అవన్నీ మీరు చూడాలి అనుకుంటే మాత్రం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.